గుంటూరులో సంచలనం సృష్టించిన సెక్యూరిటీ సిబ్బంది జంట హత్యల కేసుని పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. హత్యలతో పాటు పలు దుకాణాలను ధ్వంసం చేసి పోలీసులకు సవాల్ విసిరడంతో ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ కేసుల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక బలకాలను రంగంలోకి దింపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను గుర్తించారు. హత్య దోపిడీ కేసుల్లో పాల్గొన్న ఇద్దరు మైనర్లుగా గుర్తించారు. వారిపై గతంలో దొంగతనం కేసులున్నట్లు తెలిపారు. దొంగతనాలకు వెళ్లి సెక్యూరిటీ సిబ్బందిని చంపేసినట్లు చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకుని హత్యకు ఉపయోగించిన గడ్డు పలుగుతో పాటు హెల్మెట్, చోరీ చేసిన సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మనకి నైట్ ఇనిషియల్గా ఒక అరుండల్పేటలో ఒక షట్టర్ అఫెన్స్ అటెంప్ట్ జరిగింది అంటే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా అరుండల్పేట రక్షక్ వాళ్ళు స్పాట్ రీచ్ అయ్యి ఎవరున్నారో, ఈ దొంగలు ఎవరున్నారో వాళ్ళని వెంట పెట్టారు. సో కాసేపు తర్వాత వాళ్ళు ఒక చిన్న సందిలో ఎస్కేప్ అయిపోయారు. మళ్ళీ మార్నింగ్ మనకి దాదాపు అరౌండ్ 6:30 మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అరుండల్పేటలో ఒక వాచ్మెన్ దగ్గరనే అక్కడ చంపేస్తున్నారంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత సిమిలర్లీ నలపాడు అరుండల్పేటలో గవర్నమెంట్ లిక్కర్ షాప్ దగ్గర నల్లపాడులో కొత్తగా కట్టిన యమహేశ్వరం ఇంకా ఇనాగ్రేట్ కూడా కాలేదు అది. సో అక్కడ కూడా ఒక వాచ్మెన్ కొట్టున్నారంట. ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మన లోకల్ డిఎస్పీ సిఐస్ సిసిఎస్ టీమ్ వాళ్ళు ఉన్నారు, ఐజీ సార్ త్రివిక్రమ్ వర్మ సార్, ఐజీ గుంటూరు రేంజ్ నేను కూడా విజిట్ చేశాము. సో ఇది ఒక ఏదైనా ఒక మూటా ఉంటుంది అంట అనుమానంతో ఇమీడియట్గా మనము టీమ్ స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి అన్ని విధంగా సీసీటీవీ కెమెరాస్ క్లూస్ టీమ్తో డాగ్ స్క్వాడ్తో మొత్తం ఆధారాలు తీసుకున్నాము. ఏదైనా ఫింగర్ ప్రింట్స్, ఛాన్స్ ప్రింట్స్, ఏదైనా డాగ్ స్క్వాడ్ నుంచి ఏదైనా క్లూస్ వస్తాయా, అట్లాంటి ఐ విట్నెసెస్ ఎవరైనా ఉన్నారా, వెహికల్ డీటెయిల్స్ మొత్తం మన వర్కౌట్ చేసిన తర్వాత విదిన్ 12 అవర్స్ స్పాన్లో మనకి అన్ని మన టోటల్ 3 సబ్డివిజన్స్ సౌత్, ఈస్ట్, వెస్ట్ ప్లస్ సీసీఎస్ 4 విభాగాల నుంచి టీమ్స్ పనిచేసి ఇద్దరు ముద్దైన ఇమీడియట్గా విదిన్ 12 అవర్స్ పట్టుకోవడం జరిగింది. సో ఈ కేసులో మనకి ఉన్న ఇద్దరు కూడా మైనర్ కాబట్టి వాళ్ళని ప్రొడ్యూస్ చేయము, ప్లస్ ప్రెస్ నోట్లో కూడా వాళ్ళ పేరు పెట్టము, డీటెయిల్స్ పెట్టము. కానీ ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దస్తగిరి ఫోన్ లైన్లో అందిస్తారు. దస్తగిరి చెప్పండి, గుంటూరులో సంచలనం సృష్టించిన సెక్యూరిటీ సిబ్బంది జంట హత్యల కేసుని పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే ఛేదించినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, గుంటూరులో అర్ధరాత్రిలో రెచ్చిపోయినటువంటి దోపిడీ దొంగలు గంజాయి మత్తులో బీభత్సం సృష్టించారు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు అగంతులో అర్ధరాత్రి సమయంలో కూడా హల్చల్ చేశారు. అమరావతి రోడ్ లో ఉన్నటువంటి యమహా షోరూమ్ వద్ద అటుపాటు అరణపేట పదో లైన్ లో ఉన్నటువంటి లిక్కర్ షోర్ వద్ద కూడా సెక్యూరిటీ గార్డులను దారుణంగా హతమార్చారు. దీంతో పాటు మరొక సెక్యూరిటీ గార్డ్ పైన కూడా హత్యాయత్నం చేయడం జరిగింది. అయితే అర్ధరాత్రి సమయంలో తెల్లవారుజాము 3 గంటల వరకు కూడా వీళ్ళు దాదాపు 2 గంటల పాటు యథేచ్ఛగా గంజాయి తీసుకుని హత్యలు, దాడులు, దొంగతనాలకు తెగబట్టడం కూడా కలకలం రేపుతుంది. అయితే మొదటగా అమరావతి రోడ్ లో ఉన్నటువంటి ఐడి ఆసుపత్రి ఎదురుగా కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి యమహా షోరూమ్ పై కూడా అక్కడ విధుల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ బాలాజీ నగర్ చెందినటువంటి విశాంతి జిఆర్ కానిస్టేబుల్ అయినటువంటి శ్రీరామ్ ని గడ్డపాదతో కూడా తలపై మోదీ హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి అక్కడే ఆ షోరూమ్ లో నుంచి ఒక బైక్ లోపలికి వెళ్ళి అక్కడ 2 ల్యాప్టాప్ తో పాటు హెల్మెట్, కొన్ని పత్రాలు తీసుకొని చెల్ల చెదరగా పడేసి అక్కడి నుంచి అరణపేట పదవిలోకి వెళ్ళారు. అక్కడ ప్రభుత్వ లిక్కర్ స్టోర్ లో కూడా ప్రకాష్ నగర్ చెందినటువంటి భత్ర సాంబశివరావు అనే ఒక సెక్యూరిటీ గార్డ్ ను కూడా తలపైన బాధి చంపారు. పూర్తిగా అక్కడి నుంచి వీరు నైట్ అంతా కూడా హల్చల్ చేస్తూనే ఉన్నారు. అయితే ఆ లిక్కర్ స్టోర్ తో పాటు మరొక చోట కూడా హత్యాయత్నం చేయడం జరిగింది. అయితే ఇద్దరు కూడా ఆ మైనర్లే, ఒకరు 17 ఒకరు 18 సంవత్సరాలు ఉన్నారు. అయితే ప్రస్తుతం గుంటూరు పోలీసులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవడం, నిన్న ఉదయం డిఐజీ త్రివిక్రవరం తో పాటు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ కూడా ఘటనా స్థలానికి వచ్చారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో అయితే నిందితులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ దస్తగిరి.